ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా విజయ్ సేతుపతి నిహారిక కాంబినేషన్ లో తమిళ్ లో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన హూవీని తెలుగులో ఒక మంచి రోజు చూసి చెప్తా అనే టైటిల్ తో రిలీజ్ చేశారు ఇది కూడా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా సినిమా రిలీజ్ కి ఒక్క రోజు ముందు మాత్రం సినిమా పోస్టర్ రిలీజ్ చేసి సినిమాని రిలీజ్ చేసేశారు ఇక ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక అడవిలో ఒక ప్రాంతంలో కొంతమంది నివసిస్తూ ఉంటారు వాళ్ళంతా యముడిని పూజిస్తూ ఉంటారు ఇక వాళ్ళు కుల వృత్తిగా దొంగతనాలు చేస్తూ ఉంటారు అలా దొంగతనానికి వెళ్లిన విజయ్ సేతుపతి గారు నిహారిక ఫోటోని చూసి ఇష్టపడతారు ఇక తర్వాత నిహారిక అమ్మతో చేసిన ఛాలెంజ్ గుర్తొచ్చి నిహారికను కిడ్నాప్ చేసి తన ఊరికి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తారు ఇక్కడికి నిహారికను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడు నిహారిక వాళ్ళ అమ్మతో విజయ్ గారు ఎప్పుడు శపథం చేశారు నిహారికకి విజయ్ సేతుపతికి ఉన్న సంబంధం ఏంటి ఎవరికి విజయ్ సేతుపతి నిహారికను పెళ్లి చేసుకున్నాడా అనేదే సినిమా కథ ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆ కథ చాలా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం బాగా సాగి తీసినట్టు అనిపిస్తుంది ఇక సినిమా స్టార్ట్ అవడమే కొంచెం స్లోగా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది ఇక విజయ్ సేతుపతి గారు సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా వెరైటీ వెరైటీ గెటప్స్ ఎందుకేస్తారో అర్థం కాదు ఇక నిహారికని కిడ్నాప్ చేయడానికి సరైన ప్లాన్లు వేయకుండా ఏవేవో చేస్తూ ఉంటారు ఇక లవర్ గా కనిపించిన ఇంకో అబ్బాయి తన క్యారెక్టర్ తో బాగా ఇరిటేట్ చేస్తాడు సినిమా స్టార్ట్ అయిన వన్ అవర్ దాకా ఏవేవో సీన్స్ వస్తున్నట్టు అనిపిస్తాయి గానీ ఒక సీన్ కి ఒక సీన్ కి లింక్ ఉన్నట్టు మాత్రం అనిపించదు ఆ సీన్స్ లో వాళ్ళు చేసే కామెడీ అయితే ఇరిటేట్ కూడా చేస్తుంది ఇంటర్వల్ కు ముందు నిహారికను కిడ్నాప్ చేసి వాళ్ళు తీసుకెళ్ళడం అలాగే ఇంటర్వల్ బ్లాక్ చూసి సినిమా ఎక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అనుకుంటాం అని అది జరగదు ఇక ఇంటర్వెల్ తర్వాత కూడా లింక్ లేని సీన్లు నిహారిక బాయ్ ఫ్రెండ్ చేసే ఇరిటేషన్ కామెడీ చిరాకు తెప్పిస్తాయి ఇక ఇంటర్వెల్ తర్వాత జరగాల్సిన కథ ఏమీ లేకపోయినా ఏవేవో సీన్స్ పెట్టి తీసినట్టుగా అనిపిస్తుంది ఇక క్లైమాక్స్ కూడా అంత గొప్పగా ఏమో ఉండదు ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతికి ఇచ్చిన క్యారెక్టర్ అంత గొప్పగా ఏమీ లేదు సినిమాలు ఒక్క సీన్ లో కూడా ఆయన ఎలివేట్ చేసేలా ఒక్క సీన్ కూడా లేదు ఇక ఈ సినిమాలో నటీ నటుల విషయానికి వస్తే కొందరు బాగానే చేసినప్పటికీ కొందరు మాత్రం ఇరిటేట్ చేసేలా చేశారు అలాగే ఈ సినిమాలో డబ్బింగ్ కూడా సరిగ్గా సెట్ కాలేదని చెప్పాలి ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే తెలుగులో సాంగ్స్ అంతా ఆకట్టుకునేలాగా లేవు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునే విధంగా లేదు మొత్తానికి ఈ సినిమా గురించి చెప్పాలంటే స్టోరీ లైన్ బాగానే అనిపించినా గ్రీన్ ప్లేని మాత్రం ఇష్టం వచ్చినట్టు రాసుకున్నట్టు అనిపిస్తుంది సీన్కి సంబంధం లేని సీన్లు నవ్వు తెప్పించకుండా ఇరిటేట్ చేసే కామెడీ సీన్లు అలాగే బాగా సాగు తీసినట్టు అనిపించిన సెకండ్ హాఫ్ ఇవన్నీ కలిపి సినిమాని ఒకసారి చూడటమే అనిపించేలా చేశాయి ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా చూడడం కష్టమనే చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్